వచన సంస్థల అధిపతులకు ఒకటే విన్నపమండి. ఈ రకరకాల కార్యక్రమాలు కాన్సెప్ట్ వైజ్ చేస్తున్నారు కాబట్టి వీటన్నిటికీ కామన్ గా మీ అందరికీ కూడా కామన్ గా వర్క్ ఏంటంటే వీళ్ళందరి చేత ఓటు వేయించడం. 18 సంవత్సరాలు తర్వాత ఓల్డ్ హోమ్ రాజేష్ గారికి, తర్వాత వికసిత ఫౌండేషన్ లక్ష్మి గారికి, తర్వాత సంస్కృతి సేవా సమితి ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారి వారి సంస్థ తరఫున ప్రతినిధులకు, మై ఐ హెల్ప్ యూ లక్ష్మణ్ గారు వారి ప్రతినిధులకు, స్టార్ ఫౌండేషన్ సిరావుద్దీన్ గారు వారి ప్రతినిధులకు, తర్వాత స్నేహ సేవా సమితి మధుసూదన్ రెడ్డి గారు వారి ప్రతినిధులకు, మరి ఆదరణ సేవా సంస్థ సత్యనారాయణ గారు వారి ప్రతినిధులకు, మరి స్నేహశ్రీ సేవా సమితి మణిషైన గారు వారి ప్రతినిధులు, వాత్సల్య సేవా సమితి కమటం సౌజన్య గారు వారి ప్రతినిధులకు, తర్వాత ఇన్నర్విల్ ఫౌండేషన్ వారు సరస్వతి గారు వారి ప్రతినిధులు, తర్వాత మన ప్రజా సేవా సమితి ఆయుష్ ఖాన్ సార్ గారికి, తర్వాత ఫ్రెండ్స్ ఫౌండేషన్ జాన్ పాల్ గారికి, తర్వాత మనం ఫౌండేషన్ కడపగాండ్ల చక్రవర్తి గారికి, మానవతా సేవా సమితి కళావతి గారికి, ఇంకా మరి తెలియకుండా ఇంకా అనేక సంస్థలు ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా రాబోయే అంటే ఒక వారం 10 రోజుల్లో సార్ కూడా ఒక మంచి ప్రోగ్రాం మన ద్వారా, తర్వాత స్టూడెంట్స్లో కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ఒక మంచి ప్రోగ్రాం కంటెక్ట్ చేద్దామని అన్నారు. కాబట్టి ఓటు గురించి మీరు ఎంతో విలువైన సమాచారం మీ అందరు కూడా ఇచ్చారు. నెక్స్ట్ ప్రోగ్రాంలో మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసు. ఈ కార్యక్రమానికి వచ్చిన మన పెద్దలు ఇంకా సుబ్రహ్మణ్యం గారికి, అదే డాక్టర్ నాగార్జున గారికి, మన రోటరీ క్లబ్ మహిళా మనులకు, అదేవిధంగా ఈరోజు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పిలిచిన వెంటనే, ఎందుకంటే నిన్ననే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నాం, ఇచ్చిన వెంటనే నియర్లీ 30 మెంబర్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ రిప్రజెంటేషన్ పంపించారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ పబ్లిక్లో ఏం జరుగుతూ ఉంది అనే విషయాన్ని మనం ఇంతవరకు ప్రతి ఒక్కరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓటుకు ఎంత ప్రాధాన్యత ఉంది, ఆ ఓటు మనం రాజ్యాంగాన్ని లేకపోతే మనం స్వతంత్రం సంపాదించుకోవడానికి మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. 400 ఇయర్స్ నియర్లీ బ్రిటిష్ వారి పాలనలో మనం పడిన బాధలు, దాని గురించి ఎంతోమంది త్యాగమూర్తులు వాళ్ళు కష్టపడి మనకు స్వాతంత్రం సాధించారు. స్వాతంత్రం సాధించిన తర్వాత ఈ డిక్టేటర్షిప్ నుంచి ప్రజాస్వామ్యానికి ఉన్న వేళను గుర్తించి నియర్లీ 2.5 ఇయర్స్ కష్టపడి మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు కానీ ఎంతోమంది మేధావులు ఏర్పాటు చేసి ఈ రాజ్యాంగం ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలుగా ఒక దశాబ్దాలు శతాబ్దాలు ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కనిపించాలనే ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలలో చాలామందికి ఓటు హక్కు లేకపోయినా మనకు ఫ్రీడమ్ వచ్చిన మొట్టమొదటి రోజు నుంచినే అందరికీ 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకు ముందు 21 ఇయర్స్ నింపు 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే ఒక్కరికి ఓటుకుని కల్పించారు. ఈ ఓటుకుని కల్పించినా కూడా ఈరోజు కూడా చాలామంది పార్టిసిపేషన్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ తరఫు నుంచి కానీ మన ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ అన్ని సౌకర్యాలు అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి కల్పించినా ఆ రోజు చాలామంది దీన్ని ఒక ఎంజాయ్మెంట్ డే గాను లేకపోతే ఏదో ఒక పబ్లిక్ హాలిడే గాను తీసుకొని ఈరోజు కూడా ప్రతి ఒక్కరూ ఓట్లు హక్కు వినియోగించుకోకుండా ఉండడం, ఆ ఎఫెక్ట్ వల్ల మళ్ళా మనంతకు మనమే మదనపడడం. ఈరోజు మీరే చెప్పారు, మనము అనుకున్న ప్రజాప్రతినిధులు మన పబ్లిక్కు ఖచ్చితంగా ఏమి కావాలి చేయలేకపోతున్నారు అనేసి. ఎందుకంటే వాళ్ళ స్వార్థం పెంచుకుంటున్నారు, పబ్లిక్ కావాల్సిన చేయలేకపోతున్నారు అనేసి. మన పబ్లిక్ అనేవాళ్ళు కంపల్సరీ అందరూ, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు ఎన్నుకుంటారో వాళ్ళ లీడర్, వారు మంచివారు కావచ్చు చెడ్డవారు కావచ్చు. ఎందుకంటే డిఫరెంట్ సొసైటీస్ డిఫరెంట్ క్యాస్ట్ రిలీజియన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎవరు మెజారిటీ పీపుల్స్ వాళ్ళకి కావాల్సిన ఏమి కావాలని ఒక వ్యక్తిని ఎన్నుకుంటామో ఆ వ్యక్తి ద్వారా మనం 5 సంవత్సరాలు మనం కంపల్సరీ మనం అతని కంట్రోల్లోనే పనిచేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మన రాజ్యాంగంలో కల్పించిన ఈ శాసనసభ వ్యవస్థ కానీ లేకపోతే కార్యనిర్వాహక వ్యవస్థ కానీ లేకపోతే జ్యుడిషియల్ వ్యవస్థ, 3 అటానమస్ బాడీస్, ఈ అన్నిటికన్నా ప్రజెంట్ మనకు చట్టాలు చేసే అవకాశాన్ని శాసనసభకి ఇచ్చారు.
కాబట్టి వాళ్ళు ఏది చేయగలుగుతారో దాన్నే మన కార్యనిర్వాహక వ్యవస్థ ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతుంది. ఎందుకంటే మనము ఖచ్చితంగా మంచి లీడర్ని ఎప్పుడు ఎన్నుకోలేకపోతామో ఆ ఎఫెక్ట్ అనేది మన అందరి మీద పడుతుంది. ఎందుకంటే మనం మంచి లీడర్ని ఎన్నుకోలేకపోతే ఆటోమేటిక్గా మనం డెమోక్రసీలో మన కార్యనిర్వాహక వ్యవస్థ ఏమీ చేయలేదు. ఎందుకంటే పబ్లిక్ కావాల్సిన చట్టాలు గవర్నమెంట్ చేయగలిగినప్పుడు అది ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ఇంప్లిమెంట్ చేసేది ఖచ్చితంగా చేస్తారు లేదన్నది మన రాజ్యాంగం మన న్యాయ వ్యవస్థ సమీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నియర్లీ కొంతమంది మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే విద్యావంతులు అయినప్పటికీ కూడా వాళ్ళ హోటల్లో కొంచెం మిస్అప్రాపరేషన్ కానీ డబ్బులు తీసుకోవడం కానీ జరుగుతూ ఉంది. అదేవిధంగా చాలామంది పేదవాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఏదో ప్రలోభాలకు లొంగుతున్నారు. అదేవిధంగా అత్యధికులు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ లేకపోతే హైలీ సొసైటీలో కొంతమంది వాల్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం రిచెస్ట్ పర్సన్స్ కూడా ఈరోజు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడం లేదు. ఎందుకంటే ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి, మనం ఈ ఓటు వల్ల మనకి ఏమీ కొంచెం వాళ్ళల్లో ఉన్న ప్రభావం వల్ల ఓటు హక్కులో ఎందుకంటే రూరల్లో ఎక్కువ పర్సంటేజ్ అవుతూ ఉంది, అర్బన్ ఏరియాలో చాలా తక్కువ అవుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మన స్టేట్ యావరేజ్ పర్సంటేజ్ 77.07 ఉంటే మన పొద్దుటూరులో నియర్లీ బిలో 70 ఉంది. అదేవిధంగా హయ్యెస్ట్ లీస్ట్ పర్సంటేజ్ ఓన్లీ కడప మన పొద్దుటూరు జరిగింది. మన పొద్దుటూరులో నియర్లీ 93,267 పోలీస్ స్టేషన్కు 93 పోలీస్ స్టేషన్స్లో మినిమం డిస్ట్రిక్ట్ స్టేట్ యావరేజ్ కన్నా తక్కువ మంది ఓటర్స్ పార్టిసిపేటింగ్ జరిగింది. అందువల్ల ఎందుకంటే ఎక్కడ ఆర్గనైజేషన్ ఎక్కడ ఎడ్యుకేషన్స్లో కానీ రిచెస్ట్ ఫ్యామిలీస్ ఉన్నాయో ఆ కాలనీస్లోనే నీకు ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇయర్లీ ఒక 20 డేస్ నుంచి ప్రతిరోజు ఏదో ఒక చిన్న కార్యక్రమంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎందుకంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ స్వచ్ఛందంగా మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నడిపేవాళ్ళు కొంచెం స్వార్థపూర్తిగా కాకుండా ప్రజలకు ఏదో మేలు చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి పబ్లిక్కి మనం ఎంత అవేర్నెస్ తీసుకొస్తే, ఎందుకంటే చూస్తూ ఉన్నాం మనం నియర్లీ 3-4 ఇయర్స్ మనం ముందు నుంచి 2009 కానీ 2014 కానీ 19 కానీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అదేవిధంగా మన ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు చెప్పారు మీరు కొంతమంది రిగ్గింగ్ చేసుకోవడానికి కానీ ఇటువంటి అవకాశాలు ఉన్నాయని. ఈరోజు అటువంటి అవకాశాలు లేకుండా మన ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఏ పోలింగ్ స్టేషన్లో అయినా సరే ఎటువంటి వైలేషన్ జరుగుతుందని మీరు మా దృష్టికి తెస్తే అక్కడ వెబ్కాస్టింగ్ కానీ పోలీస్ ప్రొటెక్షన్ కానీ ప్రతి ఒక్కరూ నిస్వార్థపరంగా వాళ్ళు వాళ్ళకి ఎవరికి ఓటు వేయాలో ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది. ఆ రోజు ఈరోజు ఎండాకాలం ఎక్కువ ఉంది, May 13 కూడా ఎక్కువ ఉంటుంది. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎనీ పోలీస్ స్టేషన్ వాళ్ళకి కావాల్సిన సామ్యానాలు కానీ వాటర్ సప్లై కానీ లేకపోతే ఒకవేళ ఏదైనా ఏజ్ పర్సన్స్ వస్తే వాళ్ళకు వీల్ చైర్లు కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్కు మా సెక్రటరీస్ అందరూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నుంచి మనం నియర్లీ 10వ తారీఖు వరకు ఈ స్వీప్ యాక్టివిటీస్ మీద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ, ఎందుకంటే పబ్లిక్లోకి ఎంత అవేర్నెస్, ఎందుకంటే వాళ్ళు నెగ్లిజెన్స్ అనడానికి లేదు, వాళ్ళకి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్వీప్ యాక్టివిటీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓటర్ ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసి ప్రతి ఒక్కరిని ఓటర్ను పాల్గొనేటట్టు చేస్తే ఖచ్చితంగా మనకు మంచి లీడర్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చాలా మన కాన్స్టిట్యూన్సీలో more than 50% లోపల వచ్చిన వాళ్ళే ఎన్నికల్లో ఎలక్ట్ అవుతూ ఉన్నారు. ఎవరికి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనకు 100 మందికి 51 మంది ఎవరు ఓటేస్తారో వాళ్ళే మనకు లీడర్ కావాలి. కానీ ఈ ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉండడం వల్ల మొన్న చూసాం మన హైదరాబాద్లో అయితే నియర్లీ 29-30% ఓటు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. అంత తక్కువ ఉన్నప్పుడు ఎందుకంటే ఇది ప్రలోభాలు కూడా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ లేకపోతే కొన్ని కాలనీస్ మెయింటైన్ చేస్తేనే వాళ్ళే ఎలక్షన్లో లీడర్లుగా ఎలక్ట్ అవుతూ ఉన్నారు. అది కాకుండా మనం 100% ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఈ అన్నింటినీ మనము రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు పార్టిసిపేషన్ చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ 10 రోజులు మన స్వీప్ యాక్టివిటీస్ ప్రతి ఇన్ఫర్మేషన్ మీ నోటీసులు తెస్తాం. ఎందుకంటే సార్ చెప్పారు ఆ రోజు ఏదైనా మనం కారీ తోరణాలు కట్టి వాళ్ళని ఆహ్వానం చేయడం, అందరి మీ అందరి సహకారం మా టీపీఎస్ మన ఏసీపీ గారికి చెప్తాను. ఏ పోలింగ్ స్టేషన్లో ఏ స్వచ్ఛంద సంస్థ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, ఎందుకంటే మనం పార్టిసిపేట్ చేసిన వాళ్ళం, ఏ ఒక్క పార్టీకి సపోర్ట్గా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే పబ్లిక్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడము, ఆ రోజు ఆ ఏరియాలో
ఏదైనా సరే వాళ్ళకు ఏ ఇబ్బంది కలగకుండా మనం చూసుకునేదానికి మీ అంత సహకారం కోరుతుంది. అందరూ వచ్చినందరికీ ఉదయపూర్వక నమస్కారం సెలవు తీసుకుంటాయి.